అరుణానందగిరి ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టినా బంద్ చేద్దాం. గారెలు గారెలు చేసుకోవడానికి తెలంగాణలో గారెలు ఎట్లా వేస్తారో చూద్దాం ఈరోజు. ఇక చూడండి, ఇదైతే బొబ్బరి పప్పు. ఈ గ్లాసుడు బొబ్బరి పప్పు నానబెట్టించిన, ఈ గ్లాసుడు నువ్వులు కూడా తీసుకున్నా. వీటిలో ఉంచుదాం. ఫస్ట్ అయితే మసాలా నూరుకుందాం. ఇక్కడ చూడండి, లవంగాలు, దాల్చిన చెక్క. దాల్చిన చెక్క చిన్నగా రోట్లో కొంచెం దంచేయాలి, ఎందుకంటే బ్లేడ్స్ పాడైతాయి. ఇక్కడ చూడండి లవంగాలు, ఈ చిన్న రోట్లో దంచేద్దాం. కొంచెం చిన్న చిన్న ముక్కలు చేస్తే ఈజీగా మిక్సీ అవుతుంది. అందుకని అయితే పిండి వడ్డించేటప్పుడే అమ్మ అయితే జీలకర్ర, ధనియాలు పిండిలేసి వట్టిస్తుంది. జీలకర్ర, ధనియాలు, ఈ దాల్చిన చెక్క, లవంగాలు కూడా పిండిలేసి వట్టిస్తుంది. అయితే నేను చెగోడీలు కూడా ఇదే పిండితో చేయాలనుకున్నా కాబట్టి నేను అట్లా వేయలే. అందుకని ఒక ఉల్లిగడ్డ కట్ చేసిన, ఇక ఇప్పుడు అది లవంగాలు, దాల్చిన చెక్క వేసిన, ఒక ఉల్లిగడ్డ, ఉల్లిగడ్డ ముక్కలు చేసిన, ఎందుకంటే తొందరగా అవుతుంది. ఇక చూడండి, వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్. ఇప్పుడు ఇవి మిక్సీ పెడదాం. ఇప్పుడు ఈ పిండిలా మనం అన్నీ చేద్దాం ఒకటికొకటి. ఈ ధనియాలను రెండు ముక్కలు అయ్యేటట్టు నలిసిన ధనియాలు, తర్వాత నువ్వులు, ఇక ఉప్పు కారం వేద్దాం. తర్వాత ఈ మసాలా వేద్దాం. మసాలా వాటర్ కలిపేటప్పుడు వేయాలి. ఎక్కువ కారం అవసరం లేదు. ఇలా మనం వెల్లుల్లిపాయలు గిట్ట వేసినాం కాబట్టి అదే సరిపోతుంది. ఇక ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ నానబెట్టిన బొబ్బరి పప్పు ఇది కూడా వేసేద్దాం. బొబ్బరి పప్పు వేసి ఆ మసాలా వేసి కరివేపాకు వేసి కలుపుడే, అంతా కలిపేస్తే అయిపోతుంది. ప్లాన్ ఉండేది ఉంటే ఒక 4-5 గంటల ముందుగానే నానబెట్టుకోవాలి. నేనైతే లంచ్ తర్వాత నానబెట్టిన, చేద్దామా అని అనిపించి అట్లా. తర్వాత కరివేపాకు. కరివేపాకు చాలా ఫ్రెష్ ఇదైతే కరివేపాకు ఫ్రెష్ తెచ్చిన వారు గారెల కోసమే. ఇక తెచ్చినాక చేయక ఉంటే ఎట్లుంటుందని చేస్తున్నా. ఏ పండుగ వచ్చినా గారెలు చేసుకుంటాం తెలంగాణలో. అంటే ఏకాదశికి, దసరాకు, సంక్రాంతికి గారెలు కంపల్సరీ. అయితే నేను చెగోడీలు చేసిన కదా, ఇక గారెలు చేస్తానో చేయాలని అనుకున్నా. కాకపోతే ఇక కరివేపాకు ఫ్రెష్ ఉంది, పిండి కూడా ఉంది. సరే ఇక చేద్దాం కొన్ని అని మరి ఇప్పుడే స్టార్ట్ చేసిన. 5 అవుతుంది అసలు టీ పెట్టాల్సిన టైం ఈవినింగ్. ఇక చేయాలి అయితే ఇది కట్ చేసేసుకున్నా మంచిగా ఉంటుంది, లేకుంటే చేతితోటి ఇట్లా ముక్కలు చేసేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మీ ఇష్టం, అట్లా కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఈ మసాలా వేద్దాం. వేసి గోరువెచ్చగా ఉన్న వాటర్తోటి కలపాలి. కలిపిన తర్వాత మరి బాల్ చేసిన తర్వాత జీస్తా, ఆ లోపలి కరివేపాకుని ముక్కలు చేస్తాం. ఈ కరివేపాకును కొంచెం చేతితోటి ముక్కలు ముక్కలు అన్నా. ఇప్పుడు మనం మసాలా, వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ, తర్వాత లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క వేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో ఉండే అది కూడా వేసిన. అయితే ఇంట్లో నేను జీలకర్ర వేసుడు మర్చిపోయినా, నూరేటప్పుడు వేస్తే అయిపోతుండే. ఇంకా సరే జీలకర్ర మర్చిపోయినా కాబట్టి మరి వేస్తుందాం ఈరోజు. ఇది మిక్సీ పట్టేటప్పుడు వేసేది ఉండే, అంత ముందే ఆలోచించిన మళ్ళీ మర్చిపోయినా. ఇక ఇప్పుడు సరే ఒకసారి లేకుంటే చేద్దాం ఎట్లా ఉంటుందో చూద్దాం. పొద్దున అమ్మ వచ్చిందన్న కదా, అప్పుడు నాకు అసలు చేత కాలే. అయినా అమ్మకు కూడా ఆరోగ్యం అంత చేతనైతే లేదు. అంతకుముందు అయితే నేను అప్పాలు చేస్తా అన్నప్పుడు వచ్చి ఇట్లాంటివి అన్నీ కలపడానికి హెల్ప్ చేస్తుండే. అంటే దానిలో ఏమేమి ఎంత వేయాలి అనేది మనకు కొన్ని రోజులు దాకా తెలియదు కదా. అట్లా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా హెల్ప్ అవుతుండే. ఇక మనం కూడా అన్నీ నేర్చుకోవాలి. ఎప్పటికీ వాళ్ళ మీద ఆధారపడితే కూడా బాగుండదు కదా. ఇప్పుడు ఆ గోరువెచ్చటి నీళ్ళను ఇలా కలుపుకుంటా మరి ముద్దలాగా చేద్దాం. ప్రెస్ తోటన్నా వచ్చు, చేతితోటన్నా చేసుకోవచ్చు, ఇప్పుడు ఇష్టం.
చూడండి బాల్ లాగా మారిపోయింది. ఇక ఇప్పుడు దీన్ని మనం ఒత్తుకుంటాం, కాల్చుకోవడమే. కాల్చేద్దాం మరి. ఫస్ట్ అయితే బాల్స్ వేసి పెట్టుకొని ఒత్తుకుంటా కాల్చుకోవాలి. ఎక్కడైతే స్టవ్ మీద నూనె పెడతా, నూనె పెట్టిన తర్వాత నూనె వేడవుతుంది, ఆ లోపల నేను ఇవి ఒత్తి మరి అందేద్దాం. అయితే ఎప్పటి నుండో చేస్తున్నాం కాబట్టి ఇక ఆచారం కాకపోతే ఇక ఆరోగ్యం సహకరించకపోవడం ఎన్నో కారణాలు. అయితే అంతకుముందు 2 కిలోలు కంపల్సరీ వేసేవి దాన్ని, ఇప్పుడైతే ఇంత పిండి కలిపిన మరి ఇంకా కొలత ఏం లేదు. నిన్న 1/2 కేజీగా వచ్చేది, మరి ఇది ఒక అట్లా కొంచెం కేజీ అవుతుందో మరి. సరే ఎంతో అంత కొంచెం అయితే వేద్దాం, చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఇక ఇట్లా బాల్స్ ఉంటే టక్కటక్క ఒత్తి కాల్చుకోవచ్చు. ఈ లోపల నూనె స్టవ్ మీద పెట్టుకుందాం. కోకిలలు చూడండి, ఈవినింగ్ అయిందంటే కోకిలలు ఇక కూస్తూనే ఉంటాయి. మార్నింగ్ ఈవినింగ్ రామచిలుకలు కోకిలలు మనకు కంపల్సరీ వస్తూనే ఉంటాయి. ఇక ఇప్పుడు మన స్టవ్ మీద ముక్కుడు పెట్టి ఆయిల్ ఇద్దాం. ఇవి టక్ టక్ వేసుకుంటే కాల్చుదాం. చూడండి మన గారెలు ఒత్తుతున్న నేను. ఇక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసిన, ఆయిల్ వేసిన, ఇక్కడ కొద్దిగా నూనె అవసరం అనుకుంటే చేతికి రాసుకొని ఇట్లా ప్రెస్ చేయడమే. ఇక సింపుల్. అంతకుముందు అయితే కింద కూర్చుండి ఇక చేయడం, ఒకళ్ళు చేయడం, ఒకళ్ళు కాల్చడం, ఎక్కువ వేస్తే అట్లా ఉంటుంది కదా. ఇక ఇప్పుడు ఇంత కొన్ని వేస్తున్నా కాబట్టి నాకు అంత అవసరం లేదు. నూనె కూడా పెట్టినా నూనె వేడవుతుంది, ఈ లోపల రెడీ చేద్దాం. చూడండి మన గారెలు అవుతున్నాయి. అయితే బయట చూడండి పిట్టలు ఎట్లా అల్లరి చేస్తున్నాయి. ఇక 4 ఉన్నాయి అంతే. మనకి ఏదైనా ఒక పని వచ్చిందంటే 2 కిలోలు చేసి అక్కడ 1/2 కేజీ అయినా చేసుకుంటాం కదా. పండుగ ఇప్పుడు చేసుకుంటాము అని అంటే దానికి గుర్తుగా అప్పాలు చేసుకోవడం అనేది తెలంగాణలో ఎప్పటి నుండో ఉన్న ఆచారం. పండుగ వస్తుందంటే అప్పాలు చేసుకోవాలి కంపల్సరీ. చూడండి పిట్టలు అని చూపిస్తాం మీకు. పిట్టలు బాగా అల్లరి చేస్తుంది. తీసి ఇక్కడ పక్కకు పెట్టుకొని నూనె వడిసిపోయిన తర్వాత ఇది ఈ గిన్నెలు వేసుకోవాలి. ఇక చూడండి మన గారెలు అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి. ఒక 20-30 అయినా సరిపోతుంది, అంతకంటే ఎక్కువనైతే తినాం కదా. మొత్తానికి చేసినామంటే చేసినట్టు ఉండాలని చేస్తున్నా నేను. మరి ఇవి వేయాలంటే స్టూడియోస్లో బంద్ చేయాలి. నైవేద్యం తినే పిట్ట ఇది, ఎంత అల్లరి చేస్తున్నాయి చూడండి. మన పొయ్యి మీద మాడిపోతుంది వీటిని చూస్తే. ఇక కొంతసేపు అయిన తర్వాత హీట్ ఎక్కువైతే కదా తొందరగా మాడతాయి, అందుకని మీడియం పెట్టుకోవాలి. మొత్తానికి గారెలు అయినాయా అంటే అయినాయి అనిపించిన. ఇక అట్లా 10-20 అయినా చేసి ఉంటే ఇక కొంచెం మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి కూడా చేస్తాం కాబట్టి ఇక ఈసారి చేయలేదనకుండా. ఇక పిట్టలను చూస్తా మన గారెలు అయినాయి, ఇటేమో పక్షులు ఎగిరిపోయినాయి. ఇక మరి ఈ రోజే తింటే రేపు ఒక మంచి విడదట్టు మళ్ళీ వెళ్దాం. అప్పటి వరకు బాయ్.